నమస్తే, వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి, రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం, మహాసేన రాజేష్ మీడియా సమావేశం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. గరుడ వేగ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సతీష్ లక్కరాజు నియామకం కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి, రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం, మహాసేన రాజేష్ మీడియా సమావేశం. అందరికీ జై భీమ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం, అంటే వాళ్ళు బ్రతికేది, వాళ్ళు పుట్టింది, వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి. ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్, విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే, 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే, ఆ సినిమాలో కూడా వాళ్ళు అలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారండి. అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి, కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో, మహానుభావుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది, మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి, అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ పోతం మళ్ళీ తప్పుడు ప్రచారాలు. మీకు గుర్తుందో లేదో, కోడి కత్తి అని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీశాడట. ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట, కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తా కొట్టిన దొంగలు వెళ్ళు. అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని, లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తిచ్చుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవలు వెళ్ళు. అందుకే కదండి ఈ రోజున రాష్ట్రంలో వెళ్ళని 11కి పరిమితం చేసి మూలన కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు. ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట. ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక అబ్బాయి, ఒక ఆయన చనిపోతాడు, దానికి కారణం టీడీపీ చేసిన హత్య అని ప్రచారం చేస్తున్నారు. ఎలాగరా టీడీపీ చేసిన హత్య అంటే, ఆయన బండి వేసుకుని వెళ్తూ అక్కడ పడిపోయాడు, డివైడర్ని తల కొట్టుకుని చచ్చిపోయాడు. ఆ డివైడర్ కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అంటున్నారు. మరొకరు ఆ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అది కూడా తెలుగుదేశం హత్య అన్నారు. ఎలాగరా బాబు అంటే, ఆ ఉరేసుకోనాక కొన్న తాడు తెలుగుదేశం కార్యకర్త షాప్లో కొన్నాడట, కాబట్టి ఈ ఉరేసుకోవడంలో ఈ చావుకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు. ఆటో యాక్సిడెంట్లో చనిపోతే ఆటో కొన్నది తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కాబట్టి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నారు. ఇంత దరిద్రంగా, ఎంత ఘోరమైన ప్రచారం, అది చూస్తుంటేనే సిగ్గు అనిపిస్తుందండి నాకైతే. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత
ఈ రాష్ట్రంలో నిజంగానే భవిష్యత్తు మీద ఆశలు చిగురించేయండి. నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో, స్వీకరించిన మొట్టమొదటి ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం స్కూల్స్లో కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3,000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి, దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి, అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగిన నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి, పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడిన ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల, ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి, దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీసు వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనే అండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీసు కానీ లాయర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. సభా అధ్యక్షుడు మండల రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలో కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 100 సభ్యత్వం చేయగలిగాము 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 350,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 647,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్ ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత
పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 500,000 రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈరోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి 500,000 ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది ఈ నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతో నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను, పార్టీలో వ్యక్తులు ముఖ్యం కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండిస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికి తెలుసు. ధైర్యంగా నిలబడ్డారు. వాస్తవంగా 5 సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే, మన జన సైనికులు, వీర మహిళల వల్లనే. ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు? కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం, నిజాయితీగా నిలబడతాం, కష్టపడి పోరాడతాం. మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసమో కాదు. అందులో భాగంగా నేను మీకు ఇది చెప్తున్నాను. చిన్న చిన్న సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు, ఎందుకు మనం ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు, కానీ దాని వలన కూడా మేలు జరుగుతుంది. ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు, గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం, 10,000 సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం. దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి. తెరడవేగా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సతీష్ లక్కరాజు నియామకం కావడం విశేషం. లాజిస్టిక్స్ పరిశ్రమలో 30 సంవత్సరాల అనుభవంతో విజ్ ఫ్రైట్, ఎల్జిటి లాజిస్టిక్స్ మరియు డాచర్ ఇండియాలో కీలక పాత్రలతో సహా లక్కరాజు గరుడ వేగకు నైపుణ్యం యొక్క సంపదను తీసుకువచ్చారు. గరుడ వేగలో చేరడం నాకు గౌరవంగా భావిస్తున్నారు మరియు ఆవిష్కరణ మరియు వృద్ధిని నడిపించడానికి ఎదురు చూస్తున్నానని లక్కరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 1.5 నెలలు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలో
మత్స్యచరులకు కేఆర్ఎఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అనగదొక్కడమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర చుక్కలను తాకుతోంది, రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇటీవల విజయవాడ మార్కెట్ లో కిలో టమాటా 64 పలకగా తాజాగా విశాఖపట్నంలో కిలో 100 రూపాయలకు చేరింది. మార్కెట్ లో బగ్గుమంటున్న కూరగాయల ధరలతో సామాన్యులు బిమ్మిలేదిపోతున్నారు. దాదాపుగా అన్ని కూరలలోనూ టమాటాలను వాడుతుంటారని, పెరిగిన ధరల కారణంగా టమాటాలను కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు. టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవని చెప్తున్నారు. అలాగే పెరిగితే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. గత ప్రభుత్వం కూరగాయల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కొత్త ప్రభుత్వం అయినా స్పందించి కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఈసాయిపేట గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు మహిళ రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో వరంగల్ లో డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలను మాఫీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పేద మధ్యతరగతి రైతులకు రుణాలు మాఫీ చేయడం వల్ల రైతులు వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపుతూ వ్యవసాయాన్ని పెంపొందించబడుతోందని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లుగా రైతులు తెలిపారు. వారికి మేము మా మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేశాము. మా ఇసేపేట గ్రామానికి గ్యాస్ ఉచితంగా ఫ్రీగా ఇచ్చారు తను. మళ్ళీ మాకు ప్రజలకు సేవ చేసిర్రు, ఫ్రీగా విద్యుత్ కల్పించిండు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం చేసినాము. మహిళ రైతులు అందరం కలిసి, మహిళా రైతులం అందరం కలిసి చేయడం జరిగింది, పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎవరు చేయలేరు కాబట్టి, మన రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి మనం అందరం గర్వించాల్సిన విషయం కాబట్టి, అందరూ ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ప్రజలందరికి చెప్తున్న పాలాభిషేకము రేవంత్ రెడ్డికి చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. చింతలపల్లి, నేను మహిళా అధ్యక్ష వాళ్ళు, మాది ఈసాయిపేట మాచారెడ్డి మండలం. రేవంత్ రెడ్డి వచ్చిన వలన మాకు రుణమాఫీ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏది రాలేదు, ఏ అమలు కూడా చేయలేడు. మాకు ఉన్నోళ్ళకే చేసిండు, పేదవాళ్లకు ఏమి ఇయ్యలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినందున మాకు రుణమాఫీ వచ్చింది, మాకు అందరికీ సంతోషం. రైతులకు అందరూ సంతోషపడుతున్నారు, ఒక రైతుగా చెప్తున్నా. మన రాష్ట్ర రైతాంగం మొత్తం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మాటిస్తూ నేను రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతు పండగ పండగ అని రైతులందరూ దండగ చేసిండు. కాబట్టి ఆ రోజు వరంగల్లో మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఆ రోజైతే ఏ రైతు డిక్లరేషన్ ఏమైతే ఇచ్చిండో ఆ దాని ప్రకారం ఈరోజు తెలంగాణ రైతాంగానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఈరోజు ఆనందంగా ఉత్సాహాలతో ఉంటున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో అందరూ పెద్ద పండగలా జరుపుకుంటున్నారు. గత ప్రభుత్వం అన్ని మోసాలు చేసింది, మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్యాసే కాకుండా విద్యుత్తు అన్ని రకాలుగా ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటూ అన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఈరోజు రైతులందరూ ఉత్సాహంగా ఉంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు నాయకులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు గాను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి రైతు బంధు 1 లక్ష రూపాయలు మాఫీ చేశారని, ఆగస్టు లో 2 లక్షల వరకు మాఫీ చేపట్టి 6 గ్యారంటీలను సైతం అమలు చేసి చూపిస్తాడంటూ ప్రతి కార్యకర్త ప్రజలకు అవగాహన కల్పిస్తూ రానున్న స్థానిక గ్రామ స్థాయి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించేలా కృషి చేయాలంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి కోరారు. చెప్పండి, మిగతా 6 గ్యారంటీలు కూడా కాలం గడిచిన కొద్ది ఒకటి ఒకటి వెంటనే రైతు మరొస అడుగుతారు, దానికి సమాధానం మీ దగ్గర ఉండాలి. మరి ఆసరా పింఛన్ గురించి అడుగుతారు, దానికి సమాధానం ఉండాలి. మీకేమన్నా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగండి. ఇక్కడ మందరం ఉన్నాం, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, సుహాసిరెడ్డి గారు ఉన్నారు, రవీంద్రెడ్డి గారు ఉన్నారు,
ప్రతి ఒక్కరు ఎంపీపీలు ఉన్నారు, నెక్స్ట్ ఎంపీపీలు ఉన్నారు, నెక్స్ట్ ఎంపీడీసీలు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు. ప్రతి దగ్గర విషయ పరిజ్ఞానం ఉండాలి. ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ ఎంచుకోవాలి. వచ్చే పంచాయత్ ఎన్నికల్లో ఐకమత్యంతో ఇంతకుముందు మదనరెడ్డి గారు చెప్పినట్టు ఏమన్నా చిన్నప్పుడు పొరపాట్లు పురపక్షాలు ఉంటే కూడా అవి అధిగమించి ఒక దగ్గర తగ్గి ఒక దగ్గర పెరిగి మనమందరం కూడా ఒక ఐకమత్యంతో వచ్చే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ఒడిసి పట్టుకొని ఈరోజు రుణమాఫీ అనేది చిన్న విషయం కాదు. ఈ రుణమాఫీతోనే మొత్తం పంచాయతీ ఎన్నికలు గెలవచ్చు మనం. కాబట్టి ఇది గుజరాల మీద వేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరగండి. మీకు ఎక్కడ ఏ టైంలో మేము ఎవరం రావాలన్నా ఒక మండలంకు మీరు అవసరం ఉంటే మదన్ రెడ్డి గారు వెళ్తారు, ఒక మండలానికి మేడ్చల్ జిల్లా పిజాది కూడ సూర్య టెక్నాలజీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన డిఎస్సి పరీక్ష కేంద్రానికి ఉదయం 7 గంటల నుంచి హాజరవుతున్న అభ్యర్థులు ఉదయం 7 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి. పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. ఇది చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు, హాల్ టికెట్ నెంబర్ బార్ కోడ్ పైన చూసుకోండి. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి రోజుకు అబద్ధం, గంటకో దుష్ప్రచారం, మహాసేన రాజేష్ మీడియా సమావేశం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. గరుడ వేగ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సతీష్ లక్కరాజు నియామకం కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. తరకు సెలవు. నమస్తే.